నమస్తే రండి శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రతి ఒక్కరూ ఫిట్ గా ఉండడానికి సాధన చేయాలి ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ప్రారంభించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ గొగులోతు రవి జగిత్యాల జిల్లాలో దారుణం కన్న కూతురిపై తండ్రి అసభ్య ప్రవర్తన పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి ఆ ఊరిలో ముహర్రం వేడుకలకు ఓ విశిష్టత 200 ఏళ్లుగా పెద్దపులి పుర్రెను కాపాడుతున్న మతపెద్దలు పారిశ్రామిక ప్రాంతంలో మాయమవుతున్న చెరువులు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు ఇక వార్తల వివరాలు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ను జిల్లా కలెక్టర్ గొగులోతు రవి ప్రారంభించారు ఆజాదిక అమృత మహోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఫిట్ గా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సాధన చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆజాదిక అమృత మహోత్సవ వేడుకల్లో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ను కలెక్టర్ గొగులోతు రవి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనిషి జీవితంలో ఫిట్ గా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు జిల్లా యూత్ సర్వీసెస్ అధికారి డాక్టర్ బి నరేష్ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు ఆర్డీఓ మాధురి అడిషనల్ ఎస్పీ సురేష్ యువజన సంఘాల వారు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు పాత బస్ స్టాండ్ సమీపంలో ఉన్న గొల్లపల్లి రోడ్డులోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ప్రతిజ్ఞను చేయించారు క్రీడాకారులు విద్యార్థులతో కూడిన ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ మినీ స్టేడియం నుండి తాసిల్ చౌరస్తా కొత్త బస్ స్టాండ్ సర్దార్ పటేల్ విగ్రహం వరకు నిర్వహించి తిరిగి మినీ స్టేడియంకు చేరుకున్నారు ఐ ప్లెడ్జ్ టు పార్టిసిపేట్ ఇన్ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా మనం చేస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది ఆసుపత్రి ప్రాంగణంలో బుల్లెట్ బండి పాటకు నృత్యం చేయడం ఆ నర్సుల కొంప ముంచింది అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి దీంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సులు బుల్లెట్ బండి సాంగ్పై ఆడి పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది వారి డాన్స్కు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తుండగా మరికొందరు మాత్రం ఆసుపత్రిలో ఈ డాన్సులు ఏంటని విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికారి సుమన్ రావు వారికి మెమో జారీ చేయగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ విచారణకు ఆదేశించారు విచారణ అనంతరం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు జగిత్యాల జిల్లా రూరల్ మండలం వెల్దుర్ది అనుబంధ గ్రామం బావోజీ పల్లెకు చెందిన వ్యక్తి తన కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు సదరు వ్యక్తి తన భార్యతో దూరంగా ఉంటున్నాడు బాలిక తన తండ్రితో కలిసి ఉంటుంది ఇదే క్రమంలో బాలిక పట్ల తండ్రి అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాలిక విషయాన్ని తన తల్లికి వివరించింది దీంతో తల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ మంద చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కుల మతాలకు అతీతంగా మొహరం వేడుకలు జరుపుకుంటారు ప్రజలు అన్ని పట్టణాలు గ్రామాల్లో వైభవంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు అయితే జగిత్యాల జిల్లా కొడిమేల మండలం చెప్పాల గ్రామంలో నిర్వహించే మొహరం వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది మరి ఆ విశిష్టత ఏంటో తెలుసుకుందామా జగిత్యాల జిల్లా కొడిమేల మండలం చెప్పాల గ్రామంలో అత్యంత వైభవంగా మొహరం వేడుకలు జరుపుకుంటారు అయితే
కోరిన కోరికలు తీర్చేవిగా చెప్పాల గ్రామ పీరిలకు ఓ ప్రత్యేకత ఉంది. అదే ఇక్కడ కనిపిస్తున్న పెద్దపులి పుర్రె. అవును, ఈ పుర్రెకు 200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పుర్రెను ధరించి పెద్దపులి వేషం వేస్తే అనుకున్న పనులు నెరవేరుతాయని, శరీరంలో ఉన్న రుగ్మతలు తొలగిపోతాయని గ్రామ ప్రజల విశ్వాసం. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 200 సంవత్సరాల క్రితం గౌడ కులానికి చెందిన కొండ వంశస్థుడు తాటి చెట్టు ఎక్కి కల్లుగిస్తుండగా ఓ పెద్ద పులి చెట్టు కిందికి వచ్చిందని, ఆ పులిని చూసిన అతను తనను రక్షిస్తే ప్రతి సంవత్సరం పీరిల్లో పులివేషం వేస్తారని మొక్కుకున్నాడని, అనుకునేదే తడువుగా ఆ పెద్ద పులి అక్కడి నుండి వెళ్ళిపోయిందని ఓ కథ ప్రచారంలో ఉంది. ఆ తరువాత ఈ పెద్ద పులి పుర్రెను ప్రత్యేకంగా తయారు చేయించి ప్రతి సంవత్సరం ఆ గీత కార్మికుడు పులివేసేవాడని చెబుతారు. ఆ పుర్రెను ధరించి వేషం కడితే మనసులోని కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఈ పుర్రెతో పులివేషం కట్టి మొక్కితే పిల్లలు లేనివారికి సైతం పిల్లలు కలుగుతారని ప్రజల నమ్మకం. ఇలాంటి ప్రత్యేకత ఉన్న పుర్రె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కనిపించదు. ఈ పుర్రెను కొండవంశానికి చెందిన భక్తుడు గ్రామంలో ఉన్న ముస్లిం మతపెద్దలకి అందించారు. దీనిని 200 సంవత్సరాలుగా కాపాడుకుంటూ ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వచ్చి ఈ పుర్రెతో పులివేషం కడతారు. అనంతరం పీరీలకు మొక్కులు చెల్లిస్తారు. భక్తులు 9 రోజుల పాటు జరిగే మొహరం ఉత్సవాలలో ఈ పుర్రెతో వేషం కట్టి కోరికలు కోరుకుంటారు. భక్తులు ఈ పుర్రెను పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. అనాదిగా వస్తున్న ఈ పుర్రెను ముస్లిం మత పెద్దలు ఈ పుర్రెను ప్రాణప్రదంగా కాపాడుతున్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు వేములవాడ ఎమ్మెల్యే చెన్నవరేని రమేష్ బాబు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మల్యాలలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో ఎమ్మెల్యే చెన్నవరేని రమేష్ బాబు పర్యటించారు. మల్యాల గ్రామంలో నూతనంగా రైతు వేదిక వైకుంఠధామాన్ని జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కోలాటాలతో ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే రమేష్ బాబు, జెడ్పీ చైర్పర్సన్ ను పలు గ్రామాల సర్పంచులు ఘనంగా సత్కరించారు. అనంతరం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో లబ్దిదారులకు ఎమ్మెల్యే కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం జలాలతో లక్షల ఎకరాల సాగుకు నీరందుతుందన్నారు. బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. గతంలో నీరు లేక ఇక్కడి రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ చొరవతో జలాశయాలు నిండుకుండలా కనువిందు చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్లు తిప్పని శ్రీనివాస్, జలగం కిషన్ రావు, వైస్ ఎంపీపీ మందల అబ్రహంతో పాటు పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనేది ప్రధానంగా అది రైతు అంటే పని చేసుకొని బతికేటువంటి రైతు, కాయకష్టం చేసుకునే రైతు. ఆయనకి ఏం కావాలి, ఎట్లా ఆయన బతుకు జరుగుతున్న వ్యవసాయాన్ని లాభసాధిగా చేసుకుంటాడు. మహిళ ఎంత రైతు పండించినా ఏం చేసినా కానీ మన కుటుంబం మంచిగా ఉండాలి, మన పిల్లలు మంచిగా ఉండాలి, మన ఇల్లు మంచిగా ఉండాలి, మన ఆరోగ్యం మంచిగా ఉండాలి, మన పిల్లల భవిష్యత్తు బాటలు వేసే వారిలో మహిళ ప్రధానమైనటువంటి పాత్ర పోస్తుంది. కాబట్టి రైతులు మహిళలు ఇద్దరిని కూడా ముఖచిత్రంలో పెట్టినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా ఏర్పాటు చేసుకోవడానికి సగర్వంగా ఎక్కడో కూర్చొని మీటింగ్ పెట్టుకోకుండా ఇందులో రైతు వేదిక చేసుకుని ఆ వేదికలో కూర్చొని మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అందరి సహకారంతో ముందుకెళ్తే ఇంకా రైతు కూడా ఇంకా బాగుపడతాడు. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి ప్రోత్సాహంతో, మన గౌరవ ఎమ్మెల్యే సహకారంతో అన్ని విధాల అన్ని మండలాలు ముందుకెళ్తున్నాయి. కాబట్టి అలాగే మనం కూడా కలిసికట్టుగా ఏ పని అయినా కూడా గ్రామస్తులు కానీ గ్రామ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ అమేకమై అందరూ కలిసికట్టుగా చేసుకున్నప్పుడు ఆ గ్రామం ముందుకెళ్ళి
రియల్టర్ అవతారం ఎత్తి చెరువులను మింగేస్తున్నారు కొంతమంది అక్రమార్కులు. నిండుగా ఉన్న చెరువైనా పిచ్చి మొక్కలతో ఉన్న జాగైనా కళ్ళ ముందు ఖాళీ స్థలం కనపడితే చాలు, నకిలీ పట్టాలు సృష్టించి మాయం చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎక్కడో మారుమూల పల్లెలో జరుగుతున్న మాయ కాదు, పోరాటాలకు కేరాఫ్గా ఉండే రామగుండం పారిశ్రామిక ప్రాంతం నడిగడ్డపై జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి పూర్వం అడ్డగుంట అని పేరు ఉండేది. దానికి కారణం ఆ కుంటని. కానీ ఇప్పుడు ఆ పేరు లేదు, ఆ కుంట లేదు. 40 సంవత్సరాల కిందటి వరకు ఆ కుంట చుట్టుపక్కల పొలాలకు సాగునీరు, జంతువులకు పచ్చని పైరును అందించింది. కాలక్రమంలో అడ్డగుంట కాస్త గోదావరి ఖనిగా మారింది. జనాభా పెరిగింది, ఉండడానికి భూమి కరువైంది. ఇదే అదనుగా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుంటను ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారని స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు అధికారుల అండదండలతో సింగరేణి ఓబి మట్టిని నింపి చదును చేసి ఆక్రమించుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఊరికి నడిబొడ్డున ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాసుల పంట పండుతోంది. పారిశ్రామిక ప్రాంతంలో 40 ఎకరాల చెరువును ఏడికాడికి తెగనమ్మి పిల్ల కాలువగా మార్చివేశారు. గతంలో ఫ్యాక్టరీల వ్యర్థాలతో పాటు వర్షపు నీటిని ఈ చెరువు ద్వారా దిగువకు పంపేవారు. ఇప్పుడు పిల్ల కాలువ ద్వారా పంపిస్తున్నారు. వర్షం పడితే చెరువులోకి వెళ్లాల్సిన నీరు కాలనీల్లోకి చేరడంతో చెరువు చుట్టుపక్కల ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువులో ఇల్లు కట్టినా ఎక్కువ కాలం నిలవదని నిపుణులు మొత్తుకుంటున్నా, వచ్చిన కాడికి దోచుకోవాలని భావించిన రియల్టర్లు నకిలీ పత్రాలు క్రియేట్ చేసి వచ్చిన కాడికి అమాయకులను దోచుకున్నారని బాహాటంగానే చెప్పుకుంటున్నారు. కార్పొరేషన్ రికార్డుల్లో చెరువు శిఖంగా ఉన్న భూమి రెవెన్యూ రికార్డుల్లో పట్టాభూమిగా ఉందంటే అధికారుల కార్యదీక్ష ఎంత గొప్పదో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే అడ్డగుంట చెరువు భూమిని రియల్టర్లు బాజాప్తుగా రేట్లు ఫిక్స్ చేసి వాళ్ల వారసత్వ భూమిగా అమ్ముకుంటున్నారని, ఆక్రమణలకు అధికారుల ఆశీస్సులు ఉంటే 40 ఎకరాల చెరువు నామరూపాలు లేకుండా చేయవచ్చు అనడానికి అడ్డగుంట చెరువే ఉదాహరణగా నిలుస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. చెరువు ఆక్రమణలపై రెవెన్యూ అధికారులను సంప్రదించగా అడ్డగుంట చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరికలను జారీ చేసినట్లు చెప్పారు. ఆర్డీఓ గారు ఆదేశాన్ని అనుసరించి చెప్పడం జరిగింది. ఇటీ విషయంలో ఆర్డీఓ గారు కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, నివేదిక సమర్పించడం జరిగింది. ఈ నక్షత్ర ప్రకారం మరి కుంటనే ఉంది. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా అక్కడ నిర్మాణాలు కట్టడం చేయడం కానీ పూర్తిగా ఆపదలు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఉద్దేశాలు ఆదేశాలు వచ్చిన తర్వాత ఆదేశాల ప్రకారం ఎట్లా ఉంటే అట్లా మేము దాని గురించి నడుచుకుంటామని తెలియజేసుకుంటున్నాము. ఇది ఇలా ఉండగా కార్పొరేషన్ రికార్డుల్లో చెరువు శిఖంగా ఉన్న భూముల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులను సంప్రదించగా మా పరిధిలోకి రాదంటూ నిర్లక్ష్యంగా సమాధానాలిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో పట్టా భూమిలో ఇల్లు కట్టుకుంటే ఎన్నో లిటికేషన్లు పెట్టి కూలగొట్టే టౌన్ ప్లానింగ్ అధికారులకు మరి కబ్జాలు కనబడ్డం లేదా అని ప్రతిపక్ష నాయకులు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా అందులో వాటా పెట్టుకొని ఇక్కడ అదేవిధంగా రెవెన్యూ అధికారులు కానివ్వండి, అదేవిధంగా ఉన్నటువంటి ఇక్కడ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే మొన్నటికి మొన్న కంప్లైంట్ చేస్తే విచారణ పేరుతో వచ్చారు, చూశారు, వెళ్ళారు. కానీ రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులు మాత్రము ఇప్పటి వరకు ఏమి మాత్రం ఏం చర్య తీసుకోకపోవడం వారి మీద వారు, అదేవిధంగా ఎంఆర్ఓ వారు ఎంఆర్ఓకు సంబంధించిన వ్యవస్థలు కూడా వారు చూసినట్లయితే మనం చూస్తున్నాము. కాబట్టి తక్షణమే ఆ యొక్క చెరువు శిఖం ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా పూర్తిగా తీసి అక్కడ ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగించి ఆ యొక్క చెరువు శిఖాన్ని కాపాడవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్లు ఉండడంలో ఏదో మతలబు ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి
అడ్డగుంట చెరువులో బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్న కబ్జా రాయులపైన దృష్టి పెట్టి శిఖం భూములు ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. మంచి నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు మానేరు వాగులో మంచినీటి వ్యవస్థ పూర్తిగా కొట్టుకుపోయిందని శాశ్వత పరిష్కారం కోసం పాలక వర్గం పనులు వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. మానేరు పరివాహక ప్రాంతం గట్టపల్లి మానేరు వాగు నుంచి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి వచ్చే మంచినీటి పైపులైన్లు విద్యుత్ సరఫరా స్తంభాలు ఇటీవల నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. శాశ్వత పరిష్కారం కోసం సంబంధిత అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ తెలిపారు. సుల్తానాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మానేరు వాగులో పైపులైన్ పూర్తిగా కొట్టుకుపోయాయని కొత్తగా హ్యాండ్ బోర్ వేయడం జరిగిందని తెలిపారు. శాశ్వత పరిష్కారానికి మున్సిపల్ పాలకవర్గం నిధులు వెచ్చించడానికి కూడా సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం భగీరథ వాటర్ కొంత ఇస్తున్నామని దానికి తోడు తాత్కాలికంగా హ్యాండ్ బోర్ వేసి నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని నీటిని వేడి చేసి చల్లార్చి వడబోసిన తర్వాతే తాగాలని ప్రజలకు సూచించారు. గట్టపల్లి వాగు నుంచి సుల్తానాబాద్ పట్టణానికి సరఫరా అయ్యే మంచినీటి పైప్ లైన్లు అలాగే స్తంభాన్ని కొట్టుకోవడం జరిగింది. ఈ విషయం మరి ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి మనకు ఈ సమస్య పరిష్కారం శాశ్వత పరిష్కారం కోసం మన మున్సిపల్ మరియు సంబంధిత అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం మా పాలక వర్గం కూడా నిధులు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నది. మరి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మనకు నీటి సరఫరాలో మిషన్ భగీరథ నీరు అలాగే వాగులో హ్యాండ్ బోర్ వేయడం జరిగింది. అది కొంత నీరు ఈ మిషన్ భగీరథ కొంత వాటర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఈ నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరుతున్నాను. అలాగే ఆ నీటిని వేడి చేసి చల్లార్చుకొని తాగాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ చౌరస్తాలో టీఆర్ఎస్వి హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆలేటి శ్రీరామ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, సింగిల్ విండో చైర్మన్ పొన్నగంటి సంపత్, కౌన్సిలర్ వీరన్న, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేశిని కోటి తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎవరిని నిలబెట్టినా కూడా పెద్ద ఎత్తున గెలిపించాల్సిన అవసరం మన అందరిపైన ఉన్నది. ఈనాడు గెల్లు శ్రీనివాస్ గారు ఒక యువకుడు, ఒక ఉద్యమకారుడు, ఒక యూనివర్సిటీలలో కావచ్చు, ఎన్నో పిల్లలకు స్కాలర్షిప్లో కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కావచ్చు, ఎన్నో ధర్నాలు రాష్ట్రాలు తెలంగాణ ఉద్యమ టైంలో కూడా వందలాది కేసులు పెట్టినా కూడా ఏనాడు కూడా ఎనదిరగకుండా పనిచేసిన యువకుడు. మన యువకునికి ఈ రాజకీయ పరిణామాల వల్ల టిక్కెట్టించినందుకు ముఖ్యంగా మన అందరి తరఫున పెద్దలు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మిత్రుడు యువకుడు మరి గెల్లు శ్రీనివాస్ గారిని మరి పెద్ద ఎత్తున మన మేడతో గెలిపించాల్సిన అవసరం ఉన్నది. గేలు జీవితం గడిపిన గెల్లు తినన్నను మరి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా హుజూరాబాద్ నియోజకవర్గ పేద ప్రజలందరినీ పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి బడుగు బలహీన వర్గాల బిడ్డకు ఇట్లాంటి పార్టీలో అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ సహకరించిన నాయకులందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాం. పుట్టినరోజు అనగానే హంగు ఆర్భాటాలు లేకుండా నిరుపేదలకు సాయం చేయాలన్న ఆశయం మేరకు జీఎస్ఆర్ యువసేన అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమం 119వ రోజుకు చేరుకుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు గొట్టముక్కల సురేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణంలోని వేణుగోపాలస్వామి దేవస్థాన ఆవరణంలో జీఎస్ఆర్ యువసేన బాధ్యులు కనుకుంట్ల జోగేందర్, యుగురం రామస్వామి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అన్నదానాలకు అన్నదానం, పండ్లు, స్నానానికి బకెట్లు, మగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కనుకుంట్ల శ్రీనివాస్, జగదీష్, అనిల్, రాజ్ కుమార్, అఖిల్, శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జీఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు నిరుపేదలకు సాయం చేయాలని చెప్పేసి
ఈరోజు అంగు ఆర్భాటాలు ఏం లేకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. గుట్టముట్ల సురేష్ రెడ్డి గారి 45వ జన్మదిన కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు సుల్తానాబాద్ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు బకెట్లు మరియు అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు జన్మదిన సందర్భంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది. సురేష్ రెడ్డి గారికి జన్మదిన సందర్భంగా ఆయుర ఆరోగ్యాలు అష్టాక్షరాలు మునుముందు ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పేసి జేఎస్ఆర్ యువసేన తరఫున మేమందరం కూడా మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. సినీ నటి పాయల్ రాజ్పుత్పై పెద్దపల్లి జిల్లాలో కేసు నమోదైంది. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పాయల్ కోవిడ్ నిబంధనలు పాటించలేదంటూ ఓ న్యాయవాది పెద్దపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ విషయం కాస్త స్థానికంగా చర్చనీయాంశమైంది. పెద్దపల్లి పట్టణంలో గత నెల 11వ తేదీన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సినీ నటి పాయల్ రాజ్పుత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాస్కు ధరించకపోవడంతో పాటు కోవిడ్ నిబంధనలు పాటించలేదని పెద్దపల్లికి చెందిన బొంకూర్ సతీష్ అనే న్యాయవాది పెద్దపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. జూనియర్ సివిల్ ఇన్ఛార్జ్ జడ్జ్ పార్థసారథి సిఫారసు మేరకు పెద్దపల్లి పోలీసులు పాయల్ రాజ్పుత్ పై కేసు నమోదు చేశారు. సినీ నటి పాయల్తో పాటు షాపు యజమాని కోవిడ్ నిబంధనలు పాటించలేదంటూ యజమాని ఆయన భార్య పలువురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సినీ నటి పాయల్ రాజ్పుత్ పై పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒక హీరోయిన్ రావడం వల్ల పెద్దపల్లి మరియు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా ఆ యొక్క పాపులర్ అయినటువంటి హీరోయిన్ గారిని చూడడానికి పెద్ద ఎత్తున జనం గుమ్మడం వల్ల ఈ కోవిడ్ ఏదైతే భయంకరమైన ప్రమాదకరమైన కోవిడ్ ఏదైతే ఉందో ఈ భయంకర వ్యాధి ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక న్యాయవాదిగా నేను నాకు ఇది చలించిపోయి పెద్దపల్లి వెంకటేశ్వర షాపింగ్ మాల్ మరియు పాయల్ రాజ్పుట్ వారి పైన కేసు నమోదు చేయడం జరిగింది. పెద్దపల్లి గౌరవ పెద్దపల్లి జూనియర్ సివిల్ జడ్జ్ గారు వెంటనే కేసు నమోదు చేయవలసిందిగా పెద్దపల్లి పోలీస్ వారిని కోరడం జరిగింది. దీనికిగాను పెద్దపల్లి పోలీస్ వారు సెక్షన్ 149, 268, 269, 290, 120B అలాగే 341 రెడ్ విత్ 34 ఆఫ్ ఐపీసీ సెక్షన్ 51-60 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. దళితులకు ఎన్నో ఆశలు చూపించి మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ కాలం చెల్లిందని దళిత దండోర కార్యనిర్వహణ వేములవాడ ఇన్ఛార్జ్ ప్రభాకర్ రెడ్డి, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు. సుద్దాల గ్రామంలో నిర్వహించిన దళిత గిరిజన దండోర కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో దళిత గిరిజన దండోర కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళిత దండోర కార్యనిర్వహణ వేములవాడ ఇన్ఛార్జి ప్రభాకర్ రెడ్డి, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు సీఎం పదవి ఇస్తానని, తెలంగాణ రాష్ట్రానికి కాపలాగా ఉంటానని చెప్పి మోసపూరిత మాటలు మాట్లాడిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాలం చెల్లిందనే విమర్శించారు. హుజూరాబాద్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేయాలన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. అలాగే దళితులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయకుండా దొంగ నాటకాలు చేస్తూ కాలయాపన చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని దుయ్యబట్టారు. అనంతరం నిజామాబాద్ గ్రామంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ సెస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, చేపూరి గంగాధర్, కచ్చకాయల ఎల్లయ్య, నాలుక సత్యం, కర్రోళ్ల భాస్కర్, బాల్రెడ్డి, ఉప్పుల గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ కేసీఆర్ దొంగ కేసీఆర్, లంగ కేసీఆర్, ఎప్పుడు అబద్ధాల కేసీఆర్, ఏదన్నా ఒకటి చెప్పిన మాట చేసిందా చేయలే. ఇప్పటి వరకు కేసీఆర్ ను ఇప్పుడే కరు తీసి వాత పెడితేనే తప్ప మనకు ఇక ముందు మనకు ఏ పని చెప్పి ఏది చెప్పినా అది అవుతుంది. ఇంకా 2 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా హుజూరాబాద్ లో ఇంత కార్యక్రమం చేయవలసిన అవసరం లేదు.
అయ్యో ఇప్పుడు ఆ ఒక సీటు రాకుంటే గెలవకుంటా మా అసెంబ్లీ పడిపోతుందన్న ముచ్చట గారు. కానీ దాని మీద ఇంత జిజ్జు తీసుకొని మరి డబ్బులు ఎన్ని ఇష్టపడితే ఆ డబ్బులు ఎవరై మనే. అర్బన్ మండలంలోని చీర్లవంచలో, రూరల్ మండలంలోని చెక్కపల్లిలో, ఈరోజు కోనరాపేట మండలంలోని సుద్దాల గ్రామంలో ర్యాలీగా మరి ఇవ్వాలి దళిత బంధు అందరికీ అనేటువంటి నినాదంతో ఈరోజు రావడం జరిగింది. ప్రభుత్వం ఒకవేళ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉద్యమం చేసేటువంటి కార్యక్రమం, మసిబూసి మారరికాయ చేసే విధంగా, అరచేతిలో వైకుంఠం చూపెట్టే విధంగా, మోచేతికి బెల్లం పెట్టే విధంగా ఇప్పటివరకు చేసినటువంటి కేసీఆర్ ఆటలు, ఈ 7 సంవత్సరాల పనితీరును ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చేయలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలే. నిరుపేద యువతి పెళ్లికి పుస్తెమట్టలు అందజేసి మానవత్వం చాటుకున్నారో వ్యక్తి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన కట్కూరి గంగారాం సులోచన దంపతుల కూతురి వివాహం ఆదివారం జరగనుంది. వీరిది పేద కుటుంబం కావడంతో స్పందించిన కతలాపూర్ మండలం బొమ్మెర గ్రామ సర్పంచ్ పిడుగు లావణ్య తిరుపతి రెడ్డి వివాహానికి తమ వంతు సాయంగా పుస్తెమట్టలు అందజేశారు. వారి కుటుంబానికి సాయం చేసిన సర్పంచ్ దంపతులకు నా కలం అక్షర సత్యం టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు లింగంపల్లి గంగాధర్, మర్రిపల్లి విశాల్ గౌడ్, జుంబర్తి నరేష్, జుంబర్తి సురేష్ పాల్గొన్నారు. కేంద్రం బొమ్మెన గ్రామానికి చెందిన కట్కూరి గంగారాం సులోచన దంపతులు గత కొన్ని రోజులుగా వాళ్ళు రుద్రంగిలే నివాసం ఉంటున్నారు. వాళ్ళది కొంచెం పేద కుటుంబం కావడంతో వాళ్ళ కూతురి పెళ్ళి ఈ మధ్యనే కుదిరింది. ఆ విషయం తెలుసుకున్న బొమ్మెన సర్పంచ్ తిరుపతి రెడ్డి అన్నగారు మరి పెద్ద మనసుతో వాళ్ళ గురించి అన్నీ తెలుసుకొని ఈరోజు అమ్మాయి వారికి పుస్తమట్టలు అందించారు. నాకు రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తికి చెందిన 2 పాత్రికేయులను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన జర్నలిస్టులు రాచర్ల లక్ష్మి నారాయణ, రాచర్ల రాజు సోదరుల మాతృమూర్తి ఇటీవల మరణించారు. వారి కుటుంబ సభ్యులను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి తల్లి రాచర్ల ఆగమ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట యూనియన్ ప్రతినిధులు మారుతి సాగర్, ఇస్మాయిల్, శివాజీ ఉన్నారు. బహుజనులను మోసం చేసేవారికి పతనం తప్పదన్నారు పీసీసీ కార్యదర్శి బాస వేణుగోపాల్ యాదవ్. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు ఇప్ప శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి దళిత గిరిజన దండోర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాస వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని గడప గడపకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు పక్కదారి పట్టించిందని ఆరోపించారు. దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేసి వారి పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, టీపీసీసీ ఎస్సీసీఎల్ కన్వీనర్ వెన్న రాజమల్లయ్య, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, పట్టణ అధ్యక్షులు ముద్దం తిరుపతి, పురమల్ల మనోహర్, బొమ్మరవేణి తిరుపతి, వన్నెల రమణారెడ్డి, చిలువేరి నారాయణ గౌడ్ పాల్గొన్నారు. ప్రధానంగా ఈ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర కార్యక్రమం గురించి మీకు తెలియాలి. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాము? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈ కార్యక్రమం తీసుకోవడానికి కారణం ఏందని మీకు తెలియాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు, కుటుంబం ఉన్న తర్వాత ఒడిదొడుకులు ఉంటాయి, అది ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఒక విజన్, ఒక మిషన్ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ ఫిట్గా ఉండడానికి సాధన చేయాలి. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ప్రారంభించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ గొగులోతు రవి. జగిత్యాల జిల్లాలో దారుణం, కన్న కూతురిపై తండ్రి అసభ్య ప్రవర్తన, పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి. ఆ ఊరిలో మొహర్రం వేడుకలకు ఓ విశిష్టత, 200 ఏళ్లుగా పెద్ద పులి పుర్రెను కాపాడుతున్న మత పెద్దలు.
పారిశ్రామిక ప్రాంతంలో మాయమవుతున్న చెరువులు, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.